ఓటు తో అభ్యర్థుల తలరాతలు మార్తాయి ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ కొందరు మాత్రం ఓటింగ్ కేంద్రానికి వెళ్ళే కారణమే వేరు పోటీలో ఉన్న వాళ్ళెవరు తమకు నచ్చలేదని చెప్పేందుకు నోటాపై బటన్ నొక్కుతూ ఉంటారు 2018 ఎన్నికల్లోనూ కొన్ని సీట్లలో నోటాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి ఎన్నికల్లో ఓటర్లు ఎవరిపై మొగ్గు చూపుతారు అనేది ఎప్పుడూ ఓ హాట్ టాపిక్ ఒక్కోసారి స్వల్ప ఓట్ల తేడాతో చాలా మంది అభ్యర్థుల భవిష్యత్తు తారుమారవుతూ ఉంటాయి ఇక పోలింగ్ బూత్ కు వెళ్ళినా కొందరు ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేయకుండా నోటా వైపు మొగ్గు చూపుతూ ఉంటారు తెలంగాణ ఎన్నికల్లో నోటాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడిన పలు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో మొదటి స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నిలిచింది 2018 ఎన్నికల్లో ఇక్కడ నోటాకు 5864 ఓట్లు పడ్డాయి ఆ తర్వాతి స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ ఉంది ఇక్కడ నోటాకు 3637 ఓట్లు వచ్చాయి ఇక ఈ జాబితాలో స్టేషన్ గన్పూర్ మూడో స్థానంలో ఉంది ఇక్కడ నోటాకు 3540 ఓట్లు పడ్డాయి ఆ తర్వాతి స్థానంలో హుస్నాబాద్ నిలిచింది ఇక్కడ నోటాకు 3534 ఓట్లు వచ్చాయి ఇక ఖమ్మంలో నోటాకు 3513 ఓట్లు పోలయ్యాయి అయితే అప్పటిలో ఈ నోటా ఓట్లు ఎవరి దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు ఈసారి చాలా సీట్లలో టాప్ ఫైట్ లో ఉంటుందనే సంకేతాలు వస్తుండడంతో ఇదే స్థాయిలో నోటాకు ఓట్లు పడతాయా అన్నది సస్పెన్స్ గా మారింది